మరి ఈరోజు దినపత్రికల్లో డబ్బులు 55,000 కోట్లు కాదు కనీసం 47,000 కోట్లు అన్న అడగండి పోలవర అంచనాలు డబ్బులు అడగండి పోడియం దగ్గరికి వెళ్ళండని 26వ నెలలో జగన్ రెడ్డి గారు 5 కోట్ల మంది ప్రజలకి మోసం చేస్తా ఉన్నారు రైతాంగానికి ద్రోహం చేస్తా ఉన్నారు దీనికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద ఉంది ఇవాళ మరి చూడండి ఇల్లు గాని ఎక్కడా కూడా పూర్తైన పరిస్థితి లేదు చాలా ఘోరంగా ఇవాళ 13,937 ఇల్లు చూపించారు దీంతో 6,675 ఇళ్ళే పూర్తయినాయి అన్నారు 20,000 ఇళ్ళు ఉన్నాయి 16,663 అని చెప్తా ఉన్నారు ఈ 16,663లో ఇవాళ కూడా నాట్ స్టార్టెడ్ ఇళ్ళు ఉన్నాయి బేస్మెంట్ లెవెల్లో 1170 ఉన్నాయి స్లాబ్ లెవెల్లో దగ్గర దగ్గర 3,213 ఉన్నాయి మరి నాట్ స్టార్టెడ్లో 4,777 ఉన్నాయి ఇది నా పుస్తకం కాదు జగన్ రెడ్డి గారు మీ రివ్యూ పుస్తకం నిన్న మీరు చేసిన రివ్యూ ఈ విధంగా లక్షల క్యూసికుల ఫ్లడ్ వస్తా ఉన్న పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో నిర్వాసితులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా ఏం చెప్పారు ఆ రోజు ఏం డబ్బా కొట్టారు 10 లక్షలు వేస్తాం 10 లక్షలు వేస్తాం అన్నారు మీ 10 లక్షలు ఏమైపోయినాయి పాత వాటికి 5 లక్షలు వేస్తాం అన్నారు ఆ 5 లక్షలు ఏమైపోయినాయి మీ జీవోలు ఇచ్చిన 500 కోట్లు ఎవరి అకౌంట్లో పడ్డాయి ఎవరికి ఇచ్చారు ఎవరి అకౌంట్లో వేశారు ఏ మండలంలో వేశారు ఏ గ్రామంలో వేశారు చెప్పే దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఎందుకు నోరు తెరవలేకపోతున్నారు ఎందుకు భయపడుతున్నారు ఇవాళ గిరిజన ఎమ్మెల్యేలు ఉన్నారు రాష్ట్రంలో గెలిచిన గిరిజన ఎమ్మెల్యేలు మొత్తం ఉప ముఖ్యమంత్రితో సహా ఒక్కసారి పోలవరం నిర్వాసితుల దగ్గరికి వెళ్ళిరండి ఆ గిరిజన కుటుంబాలు ఆ ఆదివాసీ కుటుంబాలు ప్రాణాలు త్యాగం చేశారు ఆస్తులు త్యాగం చేశారు భూములు త్యాగం చేశారు వాళ్ళ సంస్కృతి త్యాగం చేశారు పోలవరం ప్రాజెక్ట్ అవ్వాలి ఈ రాష్ట్ర రైతాంగం బాగుపడాలి 13 జిల్లాలకు కూడా నీళ్ళు వెళ్ళాలి మా భూములు పైన పర్వాలేదు మా ఆస్తులు పైన పర్వాలేదు పోలవరానికి వాళ్ళు కలిసి వచ్చి ఇవాళ పోలవరం డ్యాంలో 100 TMC నీళ్ళు నిలబడ్డాయంటే పోలవరం డ్యాంలో ఇవాళ 71% పైగా పనులు పూర్తయ్యాయంటే ఈ త్యాగం పోలవరం నిర్వాసితుంది ఈ కష్టం పోలవరం నిర్వాసితుంది వాళ్ళు చాలా పెద్ద మనసుతో వాళ్ళు చాలా పెద్ద త్యాగంతో మాకు సహకరించి ఆ రోజు డ్యాంకి వచ్చి మాతో పాటు కలిసి పనులు చేసి ప్రాజెక్టుతో పాటు మాకు కూడా న్యాయం చేయండి మా అకౌంట్లో డబ్బులు వేయండి మా ఇల్లు కట్టమని చెప్తే 3,922 ఇళ్ళు కట్టి వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసి మేము డ్యాం పనులు మొదలుపెట్టాం కాపర డ్యాం 2019లో ఏ లెవెల్లో నీళ్ళు వచ్చాయో ఈ ప్రభుత్వానికి బుద్ధి జ్ఞానం లేదా ఈ 2 ఏళ్లలో వరద చూశారు కదా చూసినప్పుడు మరి ఆ 16,000 18,000 ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎందుకు మీరు ఇళ్ల నిర్మాణం పూర్తి చేయలేదు ఎందుకు వాళ్ళ అకౌంట్లో డబ్బులేదు దౌర్జన్యంగా బలవంతంగా వాళ్ళందరినీ కూడా మరి ఎందుకు ఎలగొడతా ఉన్నారు ఎందుకు వాళ్ళు ప్రాణాల చేతిలో పెట్టుకొని ఇబ్బందులు పడతా ఉన్నారు వీటన్నిటికి కూడా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజలకి సమాధానం చెప్పాలి పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్గా 913 కోట్లు పెట్టి ఆ కాపర డ్యాం దగ్గర నీళ్ళని ఎత్తిపోసే అధికారం నీకు ఎవరిచ్చారు పోలవరం ప్రాజెక్ట్ని 150 అడుగుల ఎత్తులో 194 TMC నీళ్లు నిలబెట్టాలి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రితో లాలుచీపడి ఆ ముఖ్యమంత్రి శాసనసభలో చాలా స్పష్టంగా చెప్పాడు 1 మీటర్ తగ్గించుకో నీకు పోయేదేం లేదు అని ఆ ముఖ్యమంత్రి శాసనసభలో మాట్లాడితే ఈ రోజు దాకా 2 సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ఇంతవరకు నోరు తెరవలా ఇంతవరకు ఖండించలా ఇవాళ 150 అడుగుల ఎత్తులో నీళ్లు నిలబెట్టాల్సిన పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్ట్ని
ఇవాళ పోలవరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా చేస్తే మేమేదో నీళ్ళు ఇస్తాం, మేమేదో ఉద్ధరిస్తామని ఇవాళ గాలి కబుర్లు చెప్తా ఉంది. ఈ గాలి ప్రభుత్వం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. పోలవరం ఇరిగేషన్ ప్రాజెక్టులో ఏదైతే సెంట్రల్ వాటర్ కమిషన్ డిజైన్స్ ఉన్నాయో, ఏదైతే ఆ రోజు గోదావరి బోర్డులో 150 అడుగుల ఎత్తులో 194 టీఎంసీలకి ఏ అధికారం, ఏ ఇది మన ప్రాజెక్టుకు ఉందో ఆ విధంగా ప్రాజెక్టు పనులు ముందుకు సాగాల్సిందే. కేంద్రం దగ్గర తెచ్చిన 4,400 కోట్లు లిక్కర్ కంపెనీలకి ఎందుకు కట్టారు? పోలవరం నిర్వాసితులకి ఎందుకు డబ్బులు ఇవ్వాలా? వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఎందుకే ఇలా? ఇంతవరకు ఏం డబ్బు వేశారు? ఎంతమంది నీళ్ళలో పంపించారు? ఇవన్నీ కూడా స్పష్టంగా చెప్పాలని నేను ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా గత వారం రోజులుగా కృష్ణా గోదావరి జలాల మీద, కృష్ణా గోదావరి ప్రాజెక్టుల మీద 107 ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి వెళ్ళాయి. జూరిస్డిక్షన్ బోర్డు నియంత్రణ పరిధి నోటిఫై అయింది. ముఖ్యమంత్రి గారిని నేను డిమాండ్ చేస్తా ఉన్నా, సమాధానం చెప్పాలి. ఏ నెలలో వెళ్తాయి? తెలుగు గంగకి నీళ్ళు ఎప్పుడు వెళ్తాయి? హంద్రినివాకి కాలువలకి నీళ్ళు ఎప్పుడు వెళ్తాయి? గాలేరి నగరి సుజల స్రవంతి కాలువలకి నీళ్ళు ఎప్పుడు వెళ్తాయి? మచ్చుమర్రికి నీళ్ళు ఎప్పుడు వెళ్తాయి? వాట్ అబౌట్ యాదవతి, గుండ్రేవుల, ఆర్టీఎస్? ఏమైపోయింది రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్? అది కూడా స్పెల్లింగ్ మిస్టేకేనా? బుద్ధి లేని ప్రభుత్వం చెప్పాలి. వెలుగొండ స్పెల్లింగ్ మిస్టేక్, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కూడా స్పెల్లింగ్ మిస్టేకేనా? ప్రకాశం బ్యారేజీ పులిచిందుల ఎందుకు బోర్డు పరిధిలో పెట్టారు? ఎందుకు మూసుకూర్చున్నారు? మాట్లాడండి. ధవళేశ్వరం బ్యారేజ్ ఎందుకు పెట్టారు? చంద్రబాబు నాయుడు గారు పోరాటం చేసి కేంద్రాన్ని ఒప్పించి సీలేర్ ప్రాజెక్టు మార్చుకొని తెచ్చారు. అది ఒరిస్సా, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, ఆ ప్రాజెక్టులో మనకి పూర్తి హక్కులు ఉన్నాయి. తాగునీరు, సాగునీరు, విద్యుత్తు, దాన్ని ఎందుకు బోర్డు పరిధిలో పెట్టారు? పోలవరం పవర్ ప్రాజెక్ట్ని ఎందుకు పెట్టారు బోర్డు పరిధిలో? పోలవరం డ్యామ్ని ఎందుకు పెట్టారు? బనగచాల రెగ్యులేటర్ని ఎందుకు పెట్టారు? తుంగభద్ర హెచ్ఎల్సి, ఎల్ఎల్సి, ఆ కాలంలో తుంగభద్ర బోట్లో ఉన్నాయి, మళ్ళీ ఈ బోట్లు ఎందుకు పెట్టారు? అసలు ఏమన్నా బుద్ధి జ్ఞానం ఈ ప్రభుత్వానికి ఉందా? మన చుట్టంతా తీసుకెళ్ళి బోర్డు చేతిలో పెట్టారు. పెట్టపోరు పెట్టపోరు పిలి తీర్చినట్టు మొత్తం రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ బోర్డుకి అప్పచెప్పి గాడిదలు కాస్తారా, గడ్డి బీగుతారా? 5,000 మంది ఇంజనీర్లు కావాలి, బుద్ధి జ్ఞానం ఉందా మీకు? ఏమన్నా ఎవడన్నా ఏ ఎమ్మెల్యే అయినా, మంత్రి అయినా, ముఖ్యమంత్రి అయినా మాట్లాడుతున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఫాస్ట్ ఎఫెక్ట్స్ కౌన్సిల్లో కేంద్రంలో కేంద్ర జలవనరుల శాఖ మంత్రిని ఎప్పుడు కలిసినా చాలా క్లియర్గా 2015-16 డ్రాఫ్ట్ ఉందో చూసుకోండి, చాలా క్లియర్గా రెండు రాష్ట్రాల అధికారులు కూడా మాట్లాడి తయారు చేసిన డ్రాఫ్ట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 3 ప్రాజెక్టులు బోర్డు పరిధిలో పెట్టమంది. జోరాల ప్రాజెక్టు, శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ డ్యామ్, ఈ 3 కూడా ఉమ్మడి రిజర్వాయర్లు కాబట్టి, ఉమ్మడి ప్రాజెక్టులు కాబట్టి ఈ 3 ప్రాజెక్టులు బోర్డు పరిధిలో ఉంటే సిఐఎస్ఎఫ్ బలగాల పర్యవేక్షణలో కేఆర్ఎంబి బోర్డు జూరిజెక్షన్ నియంత్రణ నోటిఫై అవుతుంది. కాబట్టి ఎటువంటి వివాదాలు లేకుండా వచ్చిన నీళ్ళని మన రాష్ట్ర పరిధిలో సమగ్ర జల విధానం అమలు చేసుకొని పట్టిసీమ కట్టుకున్నాం, పురుషోత్తపట్నం కట్టుకున్నాం. అదేవిధంగా రాయలసీమ, పట్టిసీమ, మచ్చుమరి కట్టుకున్నాం. బ్రహ్మాండంగా ఎక్కడ నీటి ఇబ్బందులు ఉంటే ఆ నీటి ఇబ్బందులను చూసుకొని వచ్చే నీళ్ళని, గోదావరి వరద జలాలని ప్రకాశం బ్యారేజీ తెచ్చాం, కృష్ణా డెల్టాకి ఇచ్చాం. మళ్ళీ ఆ విధంగా ఆ నీళ్ళని 350 టీఎంసీలు గత 5 సంవత్సరాల్లో బ్రహ్మాండంగా రాయలసీమ, హంద్రినివ, గాలేరి నగరి, తెలుగు గంగ,
సోంశల కందలేరుకు పంపించాం. ఈ దద్దమ్మ అసమద్ద చేతకాని ప్రభుత్వం మాతో మన గుండికాయలు, మన జీవన విధానం, మన బతుకు తెరువు, మన నీళ్లు, మన గోదావరి కృష్ణ ప్రాజెక్టులు మొత్తం తీసుకెళ్ళి సంఘనాకిచ్చే బోర్డు పరిధిలో పెట్టారు. బోర్డు పరిధిలో పెట్టి మీరు గాడిదలు కాస్తారా, గడ్డి పీకుతారా, ఏం చేస్తారు? మొత్తం బోర్డు పరిధిలోకి వెళ్తే రాష్ట్రంలో ఇంజనీర్లు ఏం చేస్తారు? ఈ నీటి వివాదాలు ఏటికి వీటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి మీద లేదా, రాష్ట్ర ప్రభుత్వం మీద లేదా? నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. 2016లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా మేమేమి కేంద్ర జలవనరుల శాఖ మంత్రికి ఇచ్చాం? క్లియర్ కట్గా మీ దగ్గర రికార్డు ఉంది. మీకు చేత కాకపోతే నేను ఆ డ్రాఫ్ట్లన్నీ మీడియాకి ఇస్తా. మొత్తం మన రికార్డ్ అంతా మీడియాకి ఇస్తా. ముఖ్యమంత్రి గారు, చంద్రబాబు నాయుడు గారు రాసిన ఉత్తరాలు, ఆ పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రాసిన ఉత్తరాలు, కేంద్రం ఇచ్చిన డ్రాఫ్ట్, మనం ఇచ్చిన సజెషన్స్ చాలా క్లియర్ కట్గా మీ అధికారుల దగ్గర ఉన్నాయి. మీకు చేత కాకపోతే, మీరు మీడియాకి ఇవ్వకపోతే నేను మొత్తం మీడియాకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా? ఎందుకు నోరు తెరవట్లా? ఎందుకు ముఖ్యమంత్రి మాట్లాడట్లా? వెలుగొండకి ఎప్పుడు నీళ్ళు ఇస్తారు చెప్పండి? నెల్లూరు ప్రకాశం ఏ విధంగా కాపాడతారో చెప్పండి? రాయలసీమ 4 జిల్లాలు రాయలసీమ రైతాంగానికి తీరం ద్రోహం చేశారు. ప్రకాశం, నెల్లూరు జిల్లాల రైతాంగానికి తీరం ద్రోహం చేశారు. ఇవాళ మీరు ఏ విధంగా ఎప్పుడు నీళ్ళు ఇస్తాయో చెప్పే దమ్ము ధైర్యం ఈ ప్రభుత్వానికి ఉందా? వైవీ సుబ్బారెడ్డి, 2వసారి టీడీడీ చైర్మన్ తీసుకున్నావు, సిగ్గుందా? నీ జిల్లాలో వెలుగొండ ప్రాజెక్టుకి నీళ్ళు ఎప్పుడు వస్తాయి? వెలుగొండ ప్రాజెక్టు స్పెల్లింగ్ మిస్టేక్ కనపడలేదంట, గడ్డి పీకుతున్నావా? నీ టీడీడీ చైర్మన్ పదవి కోసం పైరువేలు చేసుకున్నావా? రాణి రాజ్యసభ సీటు కోసం కన్నీళ్ళు పెడుతున్నావా? ఏం చేస్తా ఉన్నావు? ప్రకాశం జిల్లాకి, వెలుగొండ ప్రాజెక్టుకి ఇంత అన్యాయం జరిగితే, ఇంత దుర్మార్గం జరిగితే మూసుకూర్చున్నారు, నోరు మూసుకూర్చున్నారు. కాబట్టి వీటన్నిటికీ కూడా రాయలసీమ రైతాంగానికి జరిగిన ద్రోహం, ప్రకాశం నెల్లూరు జిల్లా రైతాంగానికి జరిగిన ద్రోహం, పోతిరెడ్డిపాడు దగ్గర, అంద్రినివా దగ్గర, జిఎన్ఎస్ఎస్ కాల్వల దగ్గర, మచ్చుమర దగ్గర, మల్యాల దగ్గర ఏ నెలలో ఏ టైంలో ఎప్పుడు నీళ్ళు వదులుతారో చెప్పమని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని డిమాండ్ చేస్తున్నాను.